దగ్గుబాటి ఫ్యామిలీకి పార్టీలు మారడం కొత్త ఏం కాదన్న విషయం అందరికీ తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో ఓటమితో ఏం చేయాలో తెలియని స్థితికి వెళ్లారు. కుమారుడు హితేష్ ను వైసీపీ తరపున ఎమ్మెల్యేగా బరిలోకి దింపాలని భావించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు సమయానికి కుమారుడు అమెరికా పౌరసత్వం రద్దు కావడంతో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పర్చూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఖచ్చితంగా గెలుస్తారని, అసెంబ్లీలో ఆయనకు స్పీకర్ పదవి దక్కుతుందనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓడిపోవడంతో ఆయన రాజకీయ అడుగులు ఎటువైపు అనే సందేహాలు మొదలయ్యాయి. ఏపీలో బీజేపీ బలపడ్డాలని భావిస్తున్న నేపథ్యంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడితో కలిసి బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి ఓ పరిస్థితి వస్తే పరిస్థితి ఏంటని దానిపై ముందుగానే ఊహించిందో ఏమో తెలియదు గాని, దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి బీజేపీలోని కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పుడు వారికి ఇదే కలిసి వచ్చే అంశంగా మారిందని తెలుస్తుంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇక పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్టే అని, ఆయన కుమారుడు హితేష్ మాత్రం వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తల్లి పురంధరేశ్వరి సూచనలతో హితేష్ రాజకీయాల్లో రాణించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తానికి వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు బీజేపీలోకి వెళతారా, లేక తనయుడి పొలిటికల్ కెరియర్ బాధ్యతను భార్యకు వదిలిపెట్టి రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెబుతారా అన్నది చూడాలి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.